हेलो गाइज वेलकम टू श्रुति वर्ल्ड। सो ई रोज सूर्य एलिमिनेट बिग बॉस हाउस बैठक वेल्लिपोतुंटे अतनिकि चाला विषयालु ऑलरेडी तेलिसिपोयिनट्टुगा अंटे इंका बैठक वच्चिन तर्वात चेप्तारु अंटे मनकु डोर ओपन चेसेवाळ्ळु गानी अंड मल्ली स्टेज मीदकि तीसुकोच्चेटप्पुडु गानी अट्ला अनिपिंचिंदि क्लियर कट गा एंदुकंटे इनय एदैना मात्लाडुतुन्ना एंदुकु अवन्नी एंटि इट्ला मात्लाडडंतो क्लियर गा अर्थमैपोयिंदि ऑलरेडी सूर्यकि मैटर लीक अयिंदनि। కానీ శివ ఇంటర్వ్యూలో మాత్రం షాక్ అంటే షాక్ అయిపోయాడు। ఇంటర్వ్యూ చూడకపోతే చూడండి, చాలా బాగా అనిపించింది। శివ గారు చాలా బాగా అడిగారు, క్వశ్చన్స్ అనిపించింది, పర్ఫెక్ట్ గా అడిగారు। ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో 100% గా ఏలాంటి డౌట్స్ ఉన్నాయో అలాంటివి అడిగారు అనిపించింది। ఇక మొత్తానికి ఫ్లవర్ అండ్ పవర్ ఎవరెవరు అంటే ఫ్లవర్ లో రేవంత్ ని మనం జరిగింది, అది ఏంటంటే మీరు మైనస్, మీరు ఒకవేళ లాస్ అయినా గేమ్ ఓడిపోయినా దాన్ని మీరు తీసుకోలేరు, అదొక్కటి పాజిటివ్ గా తీసుకుంటే మీ గేమ్ ఇంకా బాగుంటుంది అని। ఇది నిజంగా పాజిటివ్ నోట్ అనే చెప్పాలి, ఎందుకంటే పాజిటివ్ ని తీసుకున్నంతగా నెగటివ్ ని యాక్సెప్ట్ చేయడు రేవంత్। లాస్ట్ టైం రోహిత్ గెలిచినప్పుడు ఆ బైక్ స్పాన్సర్ టాస్క్ లో జాకెట్ గెలుచుకున్నాడు కదా, ఆ టాస్క్ లో కూడా చాలా సీరియస్ అయ్యాడు। సో ఇలా చాలా సందర్భాల్లో అయ్యాయి, అదే మళ్ళీ రిపీట్ అయ్యింది అనిపించింది। సో అది ఒక్క నెగటివ్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది, నిజంగానే అది చెప్పాడు। నెక్స్ట్ గీతు, నువ్వు పక్క వాళ్ళ గేమ్ మార్చాలి అని కాదు, నీ గేమ్ నువ్వు ఆడితే నీ కాంపిటీషన్ ఎవరు ఉండరు, నీ గేమ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటే నా కాంపిటీషన్ తో పాటు నేను పోతాను చెప్పేది ఒకటి, ఇవి అర్థం చేసుకునేది ఒకటి, కాంపిటీషన్ తో పాటే పోతావు కానీ నీ గేమ్ నువ్వు ఆడితే సరిపోతుంది, పక్కలలో గేమ్ అనవసరంగా నువ్వు గెలక్కు అన్నట్టుగానే చెప్పారు నాకు సార్ డైరెక్ట్ గా। ఇంకా మొత్తానికి శ్రీహాన్ కి, నువ్వు గేమ్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటావు, చాలా స్ట్రాంగ్ పర్సన్ వి కూడా, కాకపోతే ఏంటంటే నువ్వు కెప్టెన్ అయిన తర్వాత నీ గట్టిగా చెప్పాలి అనేమో నీ వే ఆఫ్ కమాండింగ్ అది మారిపోయింది అని, అది దానివల్ల చాలా మంది హర్ట్ అవుతున్నారు అని అన్నాడు, అది కీర్తి అయిందని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే కీర్తి చాలా ఫీల్ అయింది, కీర్తి కూడా ఎక్కువగా బాధపడ్డప్పుడల్లా సూర్యతోనే చెప్పుకుంటుంది, సో ఈ విషయం కీర్తి గురించి చెప్పినట్టుగా అనిపించింది। ఇంకా బాలాదిత్య, నువ్వు సేమ్ నాలాగే ఆలోచిస్తావు బట్ నీ మంచితనం అనేది గేమ్ ని ఆపుతుంది, అది తీసేసి గేమ్ లో అగ్రెషన్ ని చూపించు అంటూ చాలా బాగా మాట్లాడాడు। సో అదే బాలాదిత్య కూడా చేయాలని డిసైడ్ అయ్యిండు కూడా। ఇంకా ఇనయ వచ్చేసి, అసలు నీకు నాకు పడేదే కాదు, నామినేట్ చేసుకునే వాళ్ళం డిజాస్టర్, ఇదంతా ఫేక్ అని నాకు అనిపించింది, అన్ని అబద్ధాలు, ఇప్పుడు అన్నిసార్లు నామినేషన్ చేసుకుంటే ఖచ్చితంగా ఎవ్రీ వీక్ నామినేషన్ లో ఉండేవాడు, ఫస్ట్ 3 వీక్స్ అన్నాడు, 3 టైమ్స్ అని ఉండాలి కదా, ఆయన ఉన్నది సెకండ్ టైం నామినేట్ అయ్యిండే వెళ్ళిపోయిండు। ఇంకా నువ్వు ఆడుతున్నావు నీకు సరిపోతుందేమో కానీ ఇంకా ఫైర్ కావాలి అని ఇనయ విషయంలో మాట్లాడాడు, అప్పుడు ఇనయ సూర్యది పౌచ్ కానీ ఆ సూర్య సింబల్ ఉన్న రింగ్ కానీ అంతా ఓవర్ ఓవర్ ఫేక్ ఫేక్ అనిపించింది, నిజంగానే అందరు భాస్కర్ భాస్కర్ అంటే ఏమో అనుకున్నా, భాస్కర్ అవార్డు వేయాల్సింది। ఇదే విషయాన్ని ఆదిరెడ్డి గారు బాగా అర్థం చేసుకుని నామినేషన్లో ఫేక్ అహ ఫేకస్య ఫేకోభ్యహ అంటూ ఫేక్ నామినేషన్లో వేసేసాడు। ఇక ఆ తర్వాత ఫైవ్ మార్క్ గురించి కామెడీ వెటకారంగా అవుతుంది అని మెరీనా విషయంలోనే అన్నట్టుగా క్లియర్ కట్గా అర్థమైంది। అండ్ నెక్స్ట్ రాజ్, నువ్వేం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి నెగిటివిటీ లేదు, ఎవరితో నెగిటివ్ కూడా మార్క్ లేదు కాబట్టి నువ్వు ఇలాగే ఉండు, నిజంగానే రాజ్ చాలా బాగా ఆలోచిస్తున్నాడు, ఈ మధ్య మనం కూడా డిస్కస్ చేసుకుంటాం రాజ్ గురించి। ఇక కీర్తి, కీర్తి నువ్వు బాగా ఆలోచిస్తావు బట్ ఎక్కువగా ఆలోచించకు, కీర్తి నిజంగా ఎక్కువ ఏమీ ఆలోచించదని నాకు అనిపిస్తుంది, కాకపోతే తనకు ఒంటరి అయిపోతుంది అన్న ఫీలింగ్ ఒకటే ఉంది, తనకు తానుగా అది మోటివేట్ చేసుకొని వేరే వాళ్ళతో ఫ్రీగా ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ జోనర్లోనే ఉంటుంది అమ్మాయి, అంటే ఎవరితో క్లోజ్గా ఉన్నట్టు కనిపించదు, అందరితో సపరేట్గా ఉన్నట్టు అనిపించదు, అంటే కలిసి కలవనట్టు అలా అనిపిస్తుంది, అలాగే అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ 2-3 వీక్స్లలో బాగా ఇనియాతో క్లోజ్ ఉండే, ఆ తర్వాత సూర్యతో ఫైమతో వీళ్ళతో క్లోజ్ ఉండే, వాసంతితో కూడా క్లోజ్ ఉండే, కానీ ఇప్పుడు వాసంతి శ్రీ సత్య శ్రీహాన్ రేవంత్ వీరందరూ ఒక గ్రూప్ అయిపోయారు, కీర్తి మాత్రం అక్కడిక్కడ అటు ఇటుగా, అంటే రాజ్ ఫైమా వీళ్ళ దగ్గర ఉంటుంది బట్ వీళ్ళున్నంత క్లోజ్గా ఆమె వీళ్ళతో కలవట్లేదు అని అనిపిస్తుంది। ఇంకా మొత్తానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆ గ్రూప్ వచ్చేసింది, ఆ తర్వాత పేర్లు ఇవ్వడం ఎవరెవరికి ఇచ్చారంటే మెరీనా రచ్చ చేస్తుంది కాబట్టి గీతు కానీ గీతుకి ఇచ్చింది, కరెక్టే రచ్చ కాదు రచ్చ రాంబోల్లా పిచ్చి పిచ్చిగా చేస్తుంది, అంత బొచ్చులో ఆటలాగా చేస్తుంది నిజంగానే। సో ఇక కీర్తి అపరిచితుడు శ్రీహాన్కి ఇచ్చింది అనమాట, ఎందుకంటే ఆల్రెడీ శ్రీహాన్కి కీర్తికి రైవల్రీ అయితే కొనసాగుతూనే ఉంది, ఇది నిజంగా ఏదో ఒక రోజు బస్ట్ అయితే తప్ప బయటికి రారిద్దరు అనిపించింది, బట్ ఖచ్చితంగా శ్రీహాన్ చాలా సేఫ్ గేమ్ అండ్ చాలా ఫేక్ గేమ్ ఆడుతున్నాడు అనేది ఈ కెప్టెన్ అయిన తర్వాత వాక్స్ ఎప్పుడైతే డివైడ్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడో అప్పుడు
శ్రీ సత్య నాకు వంట రాదు అన్నప్పుడు లైట్ తీసుకున్నాడు. మరి కీర్తి కూడా అదే మాట చెప్పినప్పుడు లైట్ తీసుకోవాలి కదా. 8 వీక్స్ అయిపోయింది, మీరు ఇంకా అదే మాట చెప్తే ఎట్లా? నేర్చుకోవాలి, నేర్చుకొని చెయ్యండి. ఈ మాట మాట్లాడింది. మరి అదే శ్రీ సత్య విషయంలో కూడా మాట్లాడి ఉంటే అయిపోయేది. అప్పుడు సూర్య నుంచి ఈ మాట రాకపోయేది. నెక్స్ట్ ఇనయ, కపటదారి అంటే ఏంటి సార్? అంటే కన్నింగ్ అని అన్నారు నాకు సార్. అయితే శ్రీహానే నాకు కన్నింగ్ అనిపిస్తాడు, కన్నింగే ఉన్నాడు, ఈ మధ్య బయటపడ్డాడు, నాకు అది అర్థమైంది. నెక్స్ట్ సత్య, శ్వేతనాగు ఏంటి అంటే పాములాగా కామ్గా ఉండి అప్పుడే బుసగొడుతుంది. అదే కీర్తికి ఇచ్చింది. కీర్తి కామ్గానే ఉంటుంది, తన వరకు వచ్చినప్పుడు మాత్రం తను ఊరుకోదు, కొట్టేస్తుంది. కరెక్టే అది. కానీ నెగిటివ్ వేలే ఇచ్చినట్టు అనిపించింది. ఇక రేవంత్, వకీల్ సాబ్ అని బాలాదిత్యకి ఇచ్చారు ఈ ట్యాగ్. హౌస్లో ఉన్న ఆయనకు తప్ప ఇంకెవ్వరికి సూట్ కాదు, అతనికే సూట్ అవుతుంది. కరెక్ట్. ఇక గీతు, దొంగ దొంగ అని ఆదిత్యకి ఇచ్చింది. గీతు కూడా సేఫ్ గేమే ఆడింది ఇక్కడ, ఎవరితో నాకెందుకప్ప బాబు అన్నట్టుగానే ఇచ్చింది ఆదిరెడ్డికి. అండ్ ఆదిరెడ్డి పోతాడేమో అని గీతు ఏడ్చినప్పుడు అబ్బా నిజంగానే ఏడ్చింది, బాధ అనిపించింది, పాపం అనిపించింది. బట్ ఎందుకంటే గీతు క్లోజ్గా ఉండేది ఆదిరెడ్డితో మాత్రమే, సో అందుకని ఆదిరెడ్డి వెళ్ళిపోతున్నాడేమో అన్న ఆ ఫీలింగ్ని చూయించింది అనిపించింది. జెన్యున్గానే ఏడ్చింది, అది ఏం ఫేక్ కాదు, డ్రామా కాదు, బాగా ఏడ్చింది, పాపం అనిపించింది. నెక్స్ట్ రోహిత్, రోహిత్కి శత్రువు అని వస్తే గీతకి ఇవ్వడం జరిగింది. కరెక్టే, ఎందుకంటే అసలు ఏమీ లేకుండా గొడవ పెట్టుకోవడం చూస్తుంది కాబట్టి. ఇంకా వాసంతి, బల్బు అని ఇచ్చింది వాసంతి, ఎందుకంటే ఎలియాకు. నెక్స్ట్ ఎందుకంటే అమ్మాయి చూపులు అన్నిట్లో అట్లా కనిపిస్తుందని. నెక్స్ట్ ఫైమా టైం పాస్ అని రాజుకి ఇచ్చింది. ఇక రాజు ఏమో బల్బు అని ఫైమాకి ఇవ్వడం జరిగింది, నేను చెప్పింది ఏది వినడు అని చెప్పేసి. కరెక్ట్, ఎందుకంటే లాస్ట్ వీక్ టాస్క్లో కూడా ఇద్దరు మాట్లాడుకుంటాము, నేను చెప్పింది నువ్వు నాకు రెస్పెక్ట్ ఇయ్యి అని. ఫైమా అంటే నేను ఆ గేమ్ గురించి మాట్లాడుతున్నా, నువ్వు గేమ్ గురించే మాట్లాడు అని రాజు సీరియస్ అయింది. నెక్స్ట్ ఆది, ఆడంతే అదే టైప్ అని గీతకి ఇచ్చిండు. కరెక్ట్, ఎందుకంటే తొందరగా అర్థం కాదు కాబట్టి ఆ ట్యాగ్లైన్ ఇచ్చిండు. అసలు అర్థం కాదు కాదు, పిచ్చి పిచ్చిగా చేస్తుంది, ఇదైతే అర్థమైంది. బాలాదిత్య, ఇంకా ఇడియట్ అనేది ఉంటే ఐ డూ ఇష్క్ ఓన్లీ తుమ్సే అని చెప్తూ గీతకి ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈరోజు సోసోగానే నడిచింది ఎపిసోడ్, సోదిగానే నడిచింది. కానీ సూర్య వెళ్ళిపోతుంటే వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్, ఇనయ చేసిన ఓవర్ యాక్షన్ ఇంత అంత లేదు, టూ మచ్ అంటే టూ మచ్గా ఉంది. నాకైతే చాలా ఓవర్ అనిపించింది, నిన్న ఏడ్చింది ఎంత ఓవర్ అనిపించింది, ఈరోజు చేసింది ఇంకా ఓవర్ అనిపించింది. సో చూద్దాం మరి, నామినేషన్ లిస్ట్ అనేది ఒకటి అయితే ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. సో ఈరోజు మన టీం కూడా కొత్తగా ఒకటి నేర్పించింది, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ద రివ్యూస్.